అందరికీ నమస్కారం. అయితే ఒక వీడియో మీకు చాలా యూజ్ అవుతుందమ్మా, కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్ గా చూడండి, మీకంటే ఒక ఐడియా అవర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు అసలు ఏం చెప్తున్నాను అనేది జాగ్రత్తగా వినండి, మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా రిలీఫ్నెస్ అనేది కూడా ఇస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫర్దర్ గా పెట్టే వీడియోస్ మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. అసలు ఇది ఈ రోజు వీడియో ఏంటి అంటే, మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి ఇంకా రాలేదు. అయితే ఏపీ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు లేదంటే సెకండ్ ఇయర్ అవ్వచ్చు. ఫస్ట్ ఇయర్కి అయితే బెటర్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఇయర్కి నో బెటర్మెంట్ అనేది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ గురించి నౌ వీ హ్యావ్ టు డిస్కస్, ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇయర్ వాళ్ళు చాలామంది మనకి ఇక్కడ తెలిసింది ఏంటి, సప్లిమెంటరీ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా బెటర్మెంట్కి రాసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా రీవెరిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, రీకౌంటింగ్కి అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు, ఈ రెండింటికి అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. అయితే సప్లిమెంటరీ ఏంటి పరిస్థితి, మీరు ఫెయిల్ అయ్యారు కదా ఏంటి? ఐఎమ్ సేయింగ్ వన్ థింగ్, మై డియర్ స్టూడెంట్స్, నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను సప్లిమెంటరీకి వెళ్ళేవాళ్ళు. మీకు ఈరోజు చాలా బాధగా అనిపించవచ్చు, బట్ రిమెంబర్ ఈ ఒక్కరోజుతోని మనకి అయిపోలేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్, ఇంకా చాలా ఉంది. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ అనేది పడవలసిన అవసరం లేదు. ఎందుకు సార్ మా పైన మీకేం తెలుసు అని మీరు అనుకోవచ్చు, బట్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, మీ దగ్గర ఉండే ఇక్కడ వరకు నేను వచ్చాను. యాజ్ అ మ్యాథ్స్ ఫ్యాకల్టీగా చేస్తున్నానంటే నేను ఎంతమందిని చూసుంటానో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సప్లీకి వెళ్తున్న వాళ్ళు అది ఒక సబ్జెక్ట్ అయితే ఏ విధంగా, రెండు సబ్జెక్టులు అయితే ఏ విధంగా, మూడు సబ్జెక్టులు అయితే ఏ విధంగా, నాలుగు సబ్జెక్టులు అయితే ఏ విధంగా, ఎలాగ ఏంటి అనేది అది నా నెక్స్ట్ వీడియోలో. ఏమి చదివితే మనం ఈజీగా పాస్ అయిపోతాం. ఇప్పుడు ఈ సప్లిమెంటరీ స్టూడెంట్స్ మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి, మీకు ఎగ్జామ్ డేట్ అనేది కూడా ఇచ్చేసారు మనకి, ఎప్పుడు, నెక్స్ట్ మంత్ 24th నుండి. కాబట్టి వీ హ్యావ్ 1 మంత్ ఆఫ్ టైం, మనకు ఒక 1 మంత్ అవ్వచ్చు లేదంటే 25 డేస్ అవ్వచ్చు, ఈ టైం ఉంది కదా, ఈ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. ఎలాగా ఏంటి అనేది దానికన్నా ముందు మీరు చాలా స్ట్రాంగ్ అవ్వండి. ఒక్కసారి పోయాం అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం పక్కాగా పాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ టైము రాశారు కదా, ఆ పేపర్స్ అన్నీ ఒకసారి తీయండి, అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మీరు చేసిన మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకోండి. అంతే, మీరు ఫెయిల్ అయిపోయారని మీరైతే టెన్షన్ పడవద్దు, వేరే మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోకండి, మీరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో ఆ విధంగా ఉండండి. మై డియర్ స్టూడెంట్స్, మనకి చాలా లైఫ్ ఉంది, ఇది ఒక్కటే కాదు. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, నేను ఒకప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళని, బట్ ఈరోజు పీజీ కంప్లీట్ అయింది. కంపల్సరీ మీరు నన్ను నమ్మండి, నేను మీకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను బాగా ఏమీ చదివాను బట్ నేను ఒకప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళని. మరి అప్పుడు ఫెయిల్ అయ్యానని చెప్పి మరి అప్పుడు అలాగే ఉండిపోలేదు కదా, మళ్ళీ రాశాను మళ్ళీ పాస్ అయ్యాను. కాబట్టి మీరు కూడా ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. బెటర్మెంట్కి వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏంటి, ఆల్రెడీ మనం సప్లిమెంటరీ అనేది తెలుసుకున్నాం కదా, ఇప్పుడు బెటర్మెంట్. ఈ బెటర్మెంట్ అనేది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అసలు ఈ బెటర్మెంట్కి వెళ్ళేటప్పుడు మీకు చాలా ఆలోచనలు, చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి ప్రీవియస్ వచ్చిన మార్క్స్ మనం బెటర్మెంట్ రాసిన తర్వాత అక్కడ తక్కువ వస్తే ఏ మార్క్స్ వేస్తారు అంటే, మీకు ఎక్కువ ఏ మార్క్స్ వస్తే అవి మాత్రమే మనకి ఉంచుతారు. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఈ బెటర్మెంట్ అనేది మీరు మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికే తప్ప మీకు వాళ్ళు తక్కువ వేయరు. అయితే సెకండ్ టైము చాలా ఈజీగా రాయొచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది పొందారు కాబట్టి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీరు పే చేస్తున్నారు అంటే, ఏ సబ్జెక్ట్ కడుతున్నారో ఆ సబ్జెక్ట్కి ఎలా చదవాలి, ఆ సబ్జెక్ట్లో ఉండేవి ఏంటి, అసలు మనం ఫస్ట్ ఏ మిస్టేక్ చేసాము, ఇలాంటివన్నీ తెలుసుకోండి, మీకు బెటర్మెంట్లోని మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అందరూ అంటారు బెటర్మెంట్లో పెరుగుతాయనంటే, కంపల్సరీ పెరుగుతాయి, ఇట్ ఇస్ ఆల్ డిపెండింగ్ అపాన్ అవర్స్, మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే, మీరు కంపల్సరీ మీకు అనుకునే మార్క్స్ రాకపోతే బెటర్మెంట్కి అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మీకు చాలా ఎఫర్ట్ చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంచి మార్క్స్ అనేవి రావాలి అంటే మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ అనేది
ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేయాలి, అర్థమవుతుందా? బట్ బెటర్మెంట్ అనేది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది, అర్థమవుతుందా? దిస్ ఈజ్ అబౌట్ బెటర్మెంట్. నౌ కమింగ్ టు రీవెరిఫికేషన్, చాలా మందికి డౌట్ ఉంటుంది, నేను చాలా బాగా రాశాను కదా, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు అనేది రీవెరిఫికేషన్ చేసుకుందాం అని అనుకుంటారు. నో అంటే దీనికైతే ఎటువంటి డౌట్ అనేది లేదు, మీకు మీ మీద నమ్మకం ఉన్నట్టయితే కంపల్సరీ అప్లై చేయండి. కాకపోతే నేను చెప్పే ఒక్క అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రీవెరిఫికేషన్ కన్నాని అంటే ఒకవేళ ఫెయిల్ అయితే రీవెరిఫికేషన్ పెట్టండి పర్వాలేదు, కానీ పాస్ అయ్యి తక్కువ మార్క్స్ వస్తే మాత్రం రీవెరిఫికేషన్కి అప్లై చేయకండి. ఎందుకనంటే కంపల్సరీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు చెక్ చేసిన తర్వాతే మనకి మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే, రీవెరిఫికేషన్ చేసే ముందు మిమ్మల్ని మీరు చాలాసార్లు ఆలోచించండి, నేను చేసింది రైటా రాంగా, అసలు నేను ఏ విధంగా రాశాను. రీవెరిఫికేషన్ ఫెయిల్ అయితే మీరు అప్లై చేసినా పర్వాలేదు, కానీ పాస్ అయ్యి మీరు అనుకునే మార్క్స్ రాకుండా తక్కువ వస్తే మాత్రం మీరు అప్లై చేయకపోవడమే బెటర్. దాని బదులు మీరు బెటర్మెంట్ అప్లై చేస్తే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, అర్థమవుతుందా? దిస్ ఈజ్ అబౌట్ రీవెరిఫికేషన్. అండ్ రీకౌంటింగ్ సేమ్ యాజ్ యూజువల్, రీవెరిఫికేషన్ అనుగో రీకౌంటింగ్ కూడా అంతే. కాకపోతే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉన్నట్టయితే మీరు ఇవన్నీ కూడా ఈజీగా చేస్తారు. అండ్ వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ మై డియర్ స్టూడెంట్స్, మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఏ పనైనా చేయండి. అది సప్లిమెంటరీ అవ్వచ్చు, బెటర్మెంట్ అవ్వచ్చు, రీవెరిఫికేషన్ అవ్వచ్చు, రీకౌంటింగ్ అవ్వచ్చు. ఈ సప్లిమెంటరీ అనే వాళ్ళు అయితే దయచేసి చెప్తున్నాను, మీకు ఇక్కడతో లైఫ్ అయిపోలేదు, ఇక్కడతో ఎడ్యుకేషన్ అయిపోలేదు, మీకు ఇంకా చాలా అంటే చాలా లైఫ్ అనేది ఉంది. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. నేను మీకు చెప్పే ఒకే ఒక్క అంటే పాయింట్ ఏంటి అంటే, మీకు ఏంటి కావాలో, ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ కావాలో అవన్నీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అంతేకాదు దానికి సంబంధించి వీడియోస్ చేస్తాను. అండ్ నా ఛానల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి, అవి ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బట్ మై డియర్ స్టూడెంట్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఎటువంటి సొల్యూషన్స్ కావాలన్నా సరే, ఇంపార్టెన్స్ కావాలన్నా సరే, ఏ విధంగా చదవాలి, ఒక ప్లానింగ్ అవ్వచ్చు, ఒక ఇంపార్టెంట్ మోడల్స్ అవ్వచ్చు, వాట్ ఒక సొల్యూషన్స్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీకు ఏది కావాలన్నా సరే, ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అర్థమవుతుందా? వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, సప్లిమెంటరీ అవ్వచ్చు, బెటర్మెంట్ అవ్వచ్చు, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, వీటికి సంబంధించి ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లేదు మీరు చెక్ చేసిన తర్వాత కూడా మీకు అది దొరకలేదు, మీకు కావాల్సిన డౌట్ క్లారిఫై అవ్వలేదు అని అనుకుంటే నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను రిప్లై అనేది ఇస్తాను, మరియు మీకు కంపల్సరీ మీ డౌట్ని క్లారిఫై చేస్తాను, అర్థమవుతుందా? వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ మై డియర్ స్టూడెంట్స్, సప్లిమెంటరీకి వెళ్ళిన వాళ్ళు అస్సలు భయపడకండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చేసిన తప్పు ఏంటో అనేది తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, అర్థమవుతుందా? సెకండ్ ఇయర్స్ అవ్వచ్చు లేదంటే ఫస్ట్ ఇయర్స్ అవ్వచ్చు, బట్ సెకండ్ ఇయర్స్కి వచ్చేటప్పటికి నోస్ బెటర్మెంట్ అనేది ఉండదు. కాకపోతే మీకు సప్లిమెంటరీ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ మీకు మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు సప్లిమెంటరీలో కంపల్సరీ పాస్ అవ్వాలి. మీకు సెకండ్ ఇయర్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ కావాలన్నా సరే ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతేకాదు ఎటువంటి క్వశ్చన్స్ కావాలన్నా సరే ఐ కెన్ అప్లోడ్ యూ, అర్థమవుతుందా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, స్టిల్ ఐఎమ్ సెయింగ్ వన్ థింగ్, ఇక్కడతో మన లైఫ్ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, అర్థమవుతుందా? ఓకేనా? స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. Thank you so much.